వెల్కమ్ టు బడ్జెట్ ఫ్యాషన్. మీ శ్రావణి, ఈరోజు ఇంకో వీడియోతో మనం మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు వీడియో వచ్చేసరికి, లాస్ట్ టైం మీషోలో నుంచి కొన్ని ప్రొడక్ట్స్ తెప్పించా అని చెప్పారు కదా, సో వీడియో కూడా చేస్తున్నాను, అది కూడా స్టిచ్చింగ్ కోసం అని చెప్పేసి. సో ఇప్పుడు కూడా ఇంకొంత మెటీరియల్ అయితే తెప్పించుకున్నా అండి. మన దగ్గరికి రావడానికి టైం పట్టింది కదా, ఒక 1 వీక్ అయితే టైం పట్టింది. ఇవన్నీ వచ్చాయిలే కానీ నన్ను ఓపెన్ చేయలేదన్నమాట, అన్నీ కలిపి ఒకేసారి ఓపెన్ చేద్దాం, మీకు చూపిద్దామని చెప్పేసి. అండ్ ఇది వచ్చేసి ఆత్రం ఆగలేదు, ఓపెన్ చేసేసా. మీషోలో నుంచే తెప్పించాను ఇది కూడా క్లాత్, అసలు సూపర్గా ఉంది. వీటన్నిటి గురించి డీటెయిల్స్ అయితే చెప్పేస్తాను, ఓపెన్ చేసి ఒక్కొక్కటి చూపించి. అండ్ ఇది ఒక్కటి మాత్రం మనకి బయట నుంచి తెప్పించానండి, ఇది ఒక శారీ, శారీతో డ్రెస్సెస్ అయితే స్టిచ్ చేయమని చెప్పారు. సో ఈ శారీ వచ్చేసరికి వీడియో తీయాలి కదా, ఎలాగో ఓపెనింగ్ వీడియో అంటే ఏదైనా డ్యామేజ్ ఉంటే వాళ్ళు మళ్ళీ తీసుకోరన్నమాట, ఓపెనింగ్ వీడియో లేకపోతే మీకు కూడా చూపిస్తాను. అండ్ దీంతో మనం మామ్ అండ్ బేబీ డ్రెస్సెస్ అయితే స్టిచ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ పక్కన డిస్ప్లే అవుతుంది చూడండి, ఇలాగైతే మనము సేమ్ మామ్ అండ్ బేబీ డ్రెస్సెస్ స్టిచ్ చేయడం కోసం ఈ శారీ అయితే ఆర్డర్ పెట్టాము. అండ్ ఈ కాస్ట్, ఈ డ్రెస్సెస్ కాస్ట్ వచ్చేసరికి 1600 ఫ్రీ షిప్పింగ్, మామ్ అండ్ బేబీ డ్రెస్సెస్ రెండు 1600 ఫ్రీ షిప్పింగ్ అనమాట. ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే ఇక్కడ పక్కన ఆ నెంబర్ డిస్ప్లే ఒకటి చేస్తాను చూడండి, ఆ నెంబర్కి డైరెక్ట్గా నాకు మెసేజ్ చేయండి. వాట్సాప్ కమ్యూనిటీ లింక్ గురించి చెప్తున్నాను కానీ ఒక్కోసారి అది ఓపెన్ అవ్వట్లేదండి, కొంతమందికి ఇబ్బందిగా ఉంది అని చెప్తున్నారు. అండ్ దట్ టు ఏంటి అంటే అక్కడ జాయిన్ అయ్యి నా నెంబర్ తీసుకొని మెసేజ్ చేయడం కొంతమందికి అయితే ఇబ్బందిగా అనిపిస్తుంది. సో అందుకని చెప్పేసి ఇక్కడ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను ఇప్పుడు. సో మీరు డైరెక్ట్గా ఆ నెంబర్కి అయితే నాకు డ్రెస్సెస్ కావాలి అంటే మెసేజ్ చేయొచ్చు అన్నమాట. అండ్ దీంట్లోనే మన కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి కదా, సో మీరు ఏ కలర్ కావాలి అన్నా సరే స్టిచ్చింగ్ అయితే చేస్తాను. త్రూ ఆన్లైన్ అయితే వేరే వాళ్ళ దగ్గర నుంచి నేను తెప్పించి స్టిచ్ చేస్తున్నానండి, నా దగ్గర అయితే ఏమి ఉండవు, మనం బయట నుంచి మెటీరియల్ కొనుక్కునే స్టిచ్ చేస్తామన్నమాట ఏ డ్రెస్ అయినా సరే. అండ్ ఇది సేలింగ్ అనమాట, 1600 ఫ్రీ షిప్పింగ్ మామ్ అండ్ బేబీ డ్రెస్సెస్. ఓకేనా, ముందు శారీ అయితే చూపిస్తాను. ప్యాక్ ఓపెన్ చేసేటప్పుడు నార్మల్గా చేత్తో చించితే ఓకే, కానీ కత్తెరతో కట్ చేయాలి అంటే చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి, ఎందుకంటే శారీ కట్ అయ్యే ప్రమాదం ఉంటుంది ఒక్కోసారి. ఇది డోలా సిల్క్ శారీ, నేను ఆల్రెడీ ప్రీవియస్గా వీళ్ళ దగ్గరే తెప్పించి రిమైనింగ్ వాళ్ళకు కూడా నేను స్టిచ్ చేశాను. సో వాటిని చూసే వేరే వాళ్ళు అయితే ఆర్డర్ పెట్టుకున్నారనమాట, మాకు కూడా మామ్ అండ్ బేబీ డ్రెస్సెస్ స్టిచ్ చేయమని చెప్పేసి. సో మామ్ అండ్ బేబీ డ్రెస్సెస్కి వచ్చేసి మనకి 1600 ఫ్రీ షిప్పింగ్ అండి. పక్కన డ్రెస్సెస్ అయితే డిస్ప్లే అవుతున్నాయి కదా, సో అట్లా మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ అయితే స్టిచ్ చేస్తామన్నమాట. డోలా సిల్క్ శారీ ఇది, దీంట్లో నేను చాలా డ్రెస్సెస్ అయితే స్టిచ్ చేశానండి, ఒకే సింగిల్ పర్సన్కి కూడా నేను 5-6 డ్రెస్సెస్ అయితే డోలా సిల్క్లో డిఫరెంట్ మోడల్స్లో అయితే స్టిచ్ చేశాను. నేను కూడా ఒకటి స్టిచ్ చేసుకున్నాను కదా, మీరు కూడా చూస్తున్నారు ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను వేసుకొని ఉన్నాను, బాగుందండి, అంటే తక్కువ ప్రైస్లో మనకి లుకింగ్ వైజ్ బాగుంటుంది. సో డ్యామేజ్ అయితే ఎక్కడ వచ్చినట్టు లేదు, మరి అంత ఇంచించి అతకాలన్నా కానీ ఇంత పెద్ద వీడియోలో కష్టం కదా, సో ఉండదని అనుకుంటున్నాను. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్, ఇది వచ్చేసి పళ్ళు. ఓకేనా, ఇది మనకి శారీ, దీంతో డ్రెస్సెస్ స్టిచ్ చేయాలి, స్టిచ్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా ఇంకొక వీడియో చేస్తాను. మీరు కూడా స్టిచ్ చేయించుకోవాలనుకుంటే చెప్పాను కదా, ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి నాకు మెసేజ్ అయితే చేయండి, ఫోన్లో అయితే చేయొద్దు, మెసేజ్ మాత్రమే చేయండి. 1600 ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ వచ్చేసి మన మీషో ప్రొడక్ట్స్ దగ్గరికి అయితే వచ్చేద్దాం. ఇంకా దీంట్లో ఇది ఆత్రం ఆగలేదనమాట, ఎలా వచ్చింది ఏంటి అని ముందు ముందే ఓపెన్ చేసేసా. ఇది వచ్చేసి రేయాన్ ఫ్యాబ్రిక్ అండి, అసలు క్లాత్ ఇలా చూడడానికి అయితే క్వాలిటీ సూపర్గా ఉంది, అసలు తక్కువ అంటే నాకు రీజన్ చాలా రీజనబుల్ అనిపించింది. అండ్ వీటి ప్రైజెస్ లేదా డీటెయిల్స్ కావాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను మీకు లింక్ అయితే షేర్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి 3.5 మీటర్స్ ఏమో వచ్చిందండి,
తక్కువ ప్రైస్ లో మంచిగా వచ్చింది, అంటే 400 బిలో 300 అబో ఎగ్జాక్ట్ కాస్ట్ అయితే నాకు గుర్తులేదు. మీకు ఎవరికైనా దీని యొక్క లింక్ కావాలి అంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, లింక్ అనేది నేను షేర్ చేస్తాను. దీంట్లో మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, ప్యాంట్లు స్టిచ్ చేసుకోవచ్చు, బ్లౌజ్ అంటే చాలా హెవీగా ఉంది కదా క్లాత్, ఇంత వేస్ట్ అయిపోద్ది, ప్యాంట్లు కానీ లేదా టాప్ మంచిగా టాప్ డిజైన్ చేసుకోవచ్చు. దీంతో చాలా బాగుంది, చాలా స్మూత్గా ఉంది క్లాత్ అయితే, అసలు ఫస్ట్ లుక్లోనే నేను బాగా నచ్చేసింది నాకు. అయితే ఒకసారి వాష్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అనే చిన్న డౌట్ కూడా మళ్ళీ ఉంది నాకు. రేయాన్ కదా, వాష్ చేసిన తర్వాత ఏమన్నా ఇది అవుతుంది అనే భయం కూడా ఉంది. వాష్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూస్తాను, అప్పుడు ఒక రివ్యూ చేస్తాను. అంటే దీంతో ఎలా డ్రెస్ కుడతాను కాబట్టి, నేనైతే మామూలుగా ట్రాక్ ప్యాంట్స్ ఉంటున్నాయి కదా ఇప్పుడు, నారో ప్యాంటు ట్రౌజర్స్ అని చెప్పేసి అలా కుట్టుకుందామని తెప్పించుకున్నాను అనమాట నా కోసం అని చెప్పేసి. ఇది 3.5 మీటర్స్ అయితే వచ్చింది మనకి. నెక్స్ట్ కొన్ని మనకి అన్నీ నేను మీషోలోనూ లేకపోతే ఆన్లైన్లోనూ తెప్పించుకోమని చెప్పనండి, అమెజాన్ ఫ్లిప్కార్ట్ అని. కొన్ని మనకి ఇక్కడ రీజనబుల్లో దొరుకుతున్నాయి, అలాంటప్పుడు బయటికి వెళ్ళి కాస్ట్ ఎక్కువ పెట్టుకునే బదులు మనకి రీజనబుల్లో ఉన్నాయి ఇక్కడ తీసుకుంటే బెటర్ అని నాకు అనిపించింది. నైలాన్ హెడ్ బ్యాండ్స్, ఇది వచ్చేసి నైలాన్ హెడ్ బ్యాండ్స్. రీసెంట్గా నేను హెడ్ బ్యాంగిల్స్ కోసం మెటీరియల్ తెప్పించాను కదా, సో వాటితో నేను హెడ్ బ్యాండ్స్ కూడా కొన్ని రెడీ చేద్దాం అనుకుంటున్నా అందుకని చెప్పేసి. 2, 4, 6 వచ్చినాయి ఒక్కొక్క దానికి. సో ఇవైతే నైలాన్ అండి, పర్లేదు బాగానే ఉంది క్వాలిటీ కూడా. సో ఇవి చాలా ప్యాకెట్స్ అయితే వస్తాయి మనకి. ఇట్లా నేను తెప్పించాను, కొన్ని హెడ్ బ్యాండ్స్ చేద్దాము, నాకు ఇద్దరు ఆడపిల్లలు కదా నాకు బాగానే యూజ్ అవుతాయి అన్నమాట, రోజు వాళ్ళకి రోంజల్ వేయాలి స్కూల్కి వెళ్ళాలంటే, సో వాళ్ళకు కూడా నాకు యూజ్ అవుతాయి. సింగిల్గా ఉండే వాళ్ళకి ఇన్ని అయితే ఎక్కువ అండి, తక్కువ తెప్పించుకోండి. నేనైతే హెడ్ బ్యాండ్స్ కూడా కొన్ని ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇన్ని అయితే తెప్పించాను. ఇవి వచ్చేసి హెడ్ బ్యాండ్స్, నైలాన్ హెడ్ బ్యాండ్స్. నెక్స్ట్ వచ్చేసి క్లిప్స్, టిక్టాక్స్, ఇవి కూడా ఆన్లైన్లో తెప్పించాలా అనుకుంటున్నారా? నాకు ఇక్కడ దొరకవంటే దొరుకుతాయి, ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవాలి. సో సింగిల్గా దూరంగా ఉన్నాం కాబట్టి ఒకదాన్ని వెళ్ళి తెచ్చుకోలేక ఎలాగో ఆన్లైన్లో దొరుకుతున్నాయి అని చెప్పేసి 4 షీట్స్ అయితే ఆర్డర్ పెట్టాను, షీట్స్ అయితే తెప్పించాను. అండ్ తక్కువ పడుతున్నాయి కాబట్టే తెప్పించా, తక్కువ బయటే తక్కువగా వస్తే బయటే తీసుకోవచ్చు. ఇవి కూడా నాకు బయటతో కంపేర్ చేస్తే బాగానే ఉన్నాయి అనిపించింది, షాపుల్లోకి వెళ్తే ఎక్కువ చెప్తున్నారు అందుకని చెప్పేసి ఇవి కూడా నేను ఆన్లైన్లో తెప్పించుకున్నా. 4 షీట్స్ వస్తాయి మొత్తం. ప్యాకింగ్ బాగానే ఇచ్చారు. ఇవి వచ్చేసి కట్ బీడ్స్, ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్లో ఉంది దీంతో వర్క్ అనేది, అందుకని కట్ బీడ్స్ అయితే తెప్పించుకున్నాను. నేను ఒక బ్లౌజ్కి వర్క్ చేసుకుందాం అనుకుంటున్నాను, నా బ్లౌజ్కి ఎప్పటికవుతుందో తెలియదు కానీ చెయ్యాలి, సో దానికోసం అని చెప్పేసి ఇవి తెప్పించుకున్నా. ఇవి మీషోలో రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయి, ఇంకా బయట ఇక్కడ నాకైతే ఇక్కడ దొరకమండి అందుకే నేను మీషోలో తెప్పించుకున్నా. ఒకవేళ బయట మీకు దొరికేలాగా ఉంటే కాస్ట్ కంపేర్ చేసుకొని మాత్రమే తీసుకోండి. 500 గ్రామ్స్ డ్రెస్సెస్కి పెయింటింగ్ వేసేసి ఆ పెయింటింగ్ చుట్టూ కూడా దీంతోనే మనకి లేయర్ ఒకటి ఇస్తున్నారండి, దీంతో ఒక రౌండ్ అయితే స్టిచ్ చేస్తున్నారనమాట, లుకింగ్ సూపర్గా ఉంటుంది అవి చూడటానికి. అందుకోసం అని చెప్పేసి తీసుకున్నాను, ఎప్పటికైనా పనికొస్తాయి అని చెప్పేసి, డబ్బులు ఉన్నప్పుడే తీసుకోవాలి కదా, సో వచ్చినవన్నీ వీటికే ఖర్చు పెట్టాను అనమాట మెటీరియల్స్ అవి కొనుక్కోవడానికి.
వచ్చేసి మీకు ఆల్రెడీ తెలుసు, లాస్ట్ టైం తెప్పించుకున్నా. ఏంటి అంటే స్టోరేజ్ బాక్స్, కొందన్స్ అవి స్టోర్ చేసుకోవడం కోసం అని స్టోరేజ్ బాక్స్ అనమాట. 2 బాక్సెస్ వస్తాయి కదా సెట్. లాస్ట్ టైం మీకు వీడియో తీసుకున్నాను, ఇప్పుడు మళ్ళీ తెప్పించుకున్నా. ఎందుకు అంటే నాకు అవి సరిపోలేదు, అవి రెండు ఫిల్ అయిపోయినాయి అనమాట. నేను ఇప్పుడు కాదు, అంతకుముందు ఎప్పుడో మెటీరియల్ తెచ్చుకున్నానండి మగ్గం వర్క్ వాటి కోసం అని చెప్పేసి. నాకు మగ్గం వర్క్ రాదు, హ్యాండ్తోనే చేస్తాను. మా పిల్లలకి నాకు చేసుకున్న అలాగే బ్లౌజెస్కి, అవి మీకు చూపించలేదు కదా, చూపిస్తాను తొందరలోనే. సో ఇంట్లోనే మనము, నేను మగ్గం వర్క్ అనేది నా పెళ్ళైన తర్వాత ఒక్కటి కూడా బయట చేయించుకోలేదండి, చాలా తక్కువ స్టిచ్ చేసుకోవడం. వాటిలోనే కూడా నేను ఇంట్లోనే స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను. సో ఇవి 2 బాక్సెస్, లాస్ట్ టైం 2 బాక్సెస్ అయితే ఫిల్ అయిపోయాయి. వీటికి కూడా సరిపడా ఉన్నాయి అన్నమాట కొంత మెటీరియల్. ఫిల్ చేసిన తర్వాత నా దగ్గర ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను ఒకసారి. ఇవన్నీ ఏంటి అంటే చిన్న చిన్నగా మనము ఆర్గనైజ్ చేసుకొని రెడీగా పెట్టుకుంటే అవసరమైనప్పుడు తీసుకోవడానికి బాగుంటాయి. ఇన్నాళ్ళు నాకు ఈ బాక్సెస్ గురించి తెలియక నేను తీసుకోలేదు, ఇప్పుడు తెలిసింది కదా. 2 ఆర్డర్ పెట్టాను, ఆర్గనైజింగ్కి నాకు బాగుంది. అంటే కొంత మెటీరియల్ నా దగ్గర ఉండి కూడా నేను వాడలేకపోయేదాన్ని, అంటే ఎక్కడో ప్యాకెట్ ప్యాకెట్లలో పెట్టుకొని ఎక్కడెక్కడో పెట్టేసి వాడలేకపోయేదాన్ని. సో ఇప్పుడు ఏంటి అంటే బాక్స్లో మనకి ఎదురుగా కనిపిస్తాయి కాబట్టి యూజ్ చేసుకోవడం చాలా ఈజీ అన్నమాట. సో ఇది మనం మీషో నుంచి తెప్పించిన ప్రొడక్ట్స్. వీటిలో మీకు బాగా యూజ్ అయ్యేదంటే ఈ ఫ్యాబ్రిక్ ఒకటి ఖచ్చితంగా ట్రై చేయండి, భలే ఉంది అసలు. ఇవి వచ్చేసి నేను చెప్పాను కదా, ఇవి కూడా మీరు ట్రై చేయొచ్చు. అంటే క్లిప్స్ మీరు ఓన్గా రెడీ చేయొచ్చు, నేను చూపిస్తాను. చాలా సింపుల్ అండి. మన దగ్గర నేను ఆల్రెడీ ప్రీవియస్గా ఒక వీడియో చేస్తున్నా కదా, యూనిక్ కార్ట్ నుంచి నేను కొంత మెటీరియల్ తెప్పించుకున్నా అని చెప్పేసి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఇంట్లోనే చాలా ఈజీగా రెడీ చేయొచ్చు. యూట్యూబ్లో బోల్డ్ అండ్ వీడియోస్ ఉన్నాయి మనం ఎలా రెడీ చేయాలి ఏంటి, బ్యాంగిల్స్ కానీ క్లిప్స్ కానీ. సో వీటన్నిటికీ ఇవి మనకి యూజ్ అవుతాయి అన్నమాట. ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి మంచిగా యూజ్ అవుతాయండి. ఒకసారి మీరు ఆ మెటీరియల్ గురించి కూడా వీడియో అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. నేను ఎక్కువ తెప్పించుకున్నా, మీరు ఎక్కువ తెప్పించుకోవాలని లేదు. మీకు కావాల్సిన కలర్స్లో కాంబినేషన్స్లో మీకు కావాల్సిన కొన్ని ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో అలా ఆర్డర్ పెట్టుకొని మీరు కూడా మంచిగా ఇంట్లోనే డిజైన్ చేసుకోవచ్చు. బయట కొనుక్కోవాలంటే చాలా కాస్ట్ అవుతాయి, ఇలాంటివి ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు అనమాట. సో వీటి గురించి ఏదైనా మీకు లింక్ కావాలి అనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి, ఇంకో నలుగురికి షేర్ అవుతుంది. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అండి. బై బై.